दलित युवकुलनु विचारण पेरुतो वेधिंचडं अन्यायमनि दलित संघर्षण समिति जिल्ला अध्यक्षुलु एस मल्ली तेलिपारु। సామర్లకోటలోని బలుసుపేట గ్రామానికి చెందిన దళిత యువకుడు గిరీష్ బాబును పోలీసులు కొట్టిన దెబ్బలకు గాయపడి అవమానంతో ఆత్మహత్య చేసుకున్న విషయంపై ఆర్డీఓ శ్రీనాయక్కు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఎస్సీ ఎస్టీ కమిషన్ విచారణతో తేలడంతో ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టరీ ప్రసాద్ విచారణలో తేలిందన్నారు। ఇలాగే సీతారాంపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రసాద్ అనే యువకుడిని గుండు గీయించి ఊరేగించారు। అలాగే మాస్క్ పెట్టుకోలేదని చీరాలలో కిరణ్ కుమార్ అనే అతన్ని పోలీసులు చితకొట్టి చంపారని తెలిపారు। సార్ నా పేరు ఎస్మల్లి, మేము దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని। మా దళిత నాయకులు గిరి, మా అంజిపక రత్నమన్న, మా మాళియాత్రి, మేమందరం కలిసి ఈరోజు మన ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేసాం। మా దళితుల యువకులను కూడా ప్రభుత్వం తరపు ప్రభుత్వం వాళ్ళు ప్రేరేపించినటువంటి వెనక చేరినటువంటి మాయకుల యొక్క ప్రేరణతోటి దళిత యువకులను కూడా పోలీస్ స్టేషన్లోను ఇతర ప్రాంతాల్లో సమీపుతున్నారు। ఇది అన్యాయం, ఇది దుర్మార్గ విషయం। ఇవి నిన్న సామర్లకోటలో జరిగిన విషయం, ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళలో రాడ్లు పెట్టుండే అన్యాయం కూడా పోలీసులు వినకుండా కొట్టడంతో అతను బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకుని సరిపోయాడు ఒక దళిత యువకుడు। అలాగే మాస్క్ పెట్టుకోలేదని చెప్పి చీరాల్లో కూడా కొట్టి చంపినారు పోలీసులు। ఆ విధంగా సీతాపురంలోను ప్రసాద్ అని ఒక యువకుడిని కూడా వీళ్ళు పెట్టినటువంటి వీళ్ళు వందల వేల ట్రక్కుల ఇసుక ఒక దగ్గర తీసుకొని వైఎస్ఆర్ పార్టీ నాయకులు అమ్ముకుంటున్న విషయాన్ని చెప్పాడని వాళ్ళు అతన్ని కొట్టి గుండు గీసి ఊరేగించి ఘోరమైన సంఘటన చేశారు। దానిపైన రాష్ట్రపతి కూడా విచారించమని చెప్పినా కూడా విచారించలేదు। కాబట్టి ఇట్లాంటి వ్యక్తులందరినీ ప్రభుత్వం కాపాడటం అనేది దుర్మార్గమైన విషయం। ఆ విధంగా అట్టటి అక్రమమైన సంఘటనలు మానవ సమాజమే తల ఉంచుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నాయకులు చేసే కార్యక్రమాలని నాయకుల్ని శిక్షించకుండా పోలీసు అధికారులను బలి చేస్తున్నారు। పోలీసు ఎస్ఐ గారు, ఎస్సీఏ గారు, డిఎస్పీ గారు ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా బలి చేసి వాళ్ళు సస్పెండ్ చేయడం ఏదో ఒకటి చేస్తున్నారు, కానీ చేయించే వ్యక్తులు కూడా బయటకు రావాలి। ఎందుకంటే చేయించినోడే ప్రధానమైన ముద్దే కదా, కొట్టమని చెప్పిన వాళ్ళు ప్రధాన ముద్దే కదా। ఆ విధంగా చేసినట్టు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెనకొని చేసే అత్యాచారాలు, హత్యలు, దళితుల్ని అసలు ఈ రాష్ట్రంలోనే లేకుండా చేయాలని ఉంది, కానీ మేము 90% మాకు జగనన్న కావాలని చెప్పి మేము ఓట్లేసి గెలిపించుకున్నందుకు మా ఎస్సీ కార్పొరేషన్ మూసేసావు, మా ఎస్టీ కార్పొరేషన్ మూసేపించావు, బీసీ కార్పొరేషన్ ఇచ్చావు, 10 పైసలు లేకుండా చేసి మమ్మల్ని ఈదుల పాలు చేసావు, ఈ ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడ చూడలేదు। కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి విషయాన్ని పోనీ, మాకు కార్పొరేషన్ నిధులు లేకపోయినా, మాకు డబ్బులు ఇవ్వపోయినా, ఏమి ఇవ్వపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని కొట్టి చంపటం అనేది చాలా దుర్మార్గమైన విషయం। మా దళితుల్ని, గిరిజుల్ని ఎక్కడెక్కడ కనబడితే వాళ్ళని కొట్టి కొట్టి చంపుతా ఉన్నావు అయ్యా, దండమయ్యా, జగనన్న నీకు మాత్రం మేము ఓట్లేసినందుకు చాలా బాధపడుతున్నాం, మీరు ఈ పనులు చేయించో, పెన్ను చేయించో వాడిని మాత్రం కఠినంగా శిక్షించాలా, ఆ విధంగా చేస్తే ఈ 2 సంవత్సరాలైన ఉంటాం, లేకపోతే మాత్రం ఇంటికి పోతావు, ఖచ్చితంగా ప్రజలు విసురు తగిలిపోతావు, కాబట్టి తప్పదు చెప్తున్నావు, ఇట్లాంటి విషయాల్లో మాత్రం కఠినంగా వ్యవహరించాలి, అధికారుల నుంచి ఏ తప్పు చేసిన పేద ప్రజలు కొట్టి చంపేవాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్డర్ కేసు కింద బుక్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తామని చెప్పి